హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాం ఫస్ట్ రేఖ మందారం అంటే ఇందులో ముద్ద మందారం అని కూడా ఉంటాయి రేఖ మందారం తీసుకుంటే బెస్ట్ అనమాట రేఖ మందారం మీద ఎలా ఉంటుంది రేఖ మందారం అండ్ కలోంజీ సీడ్స్ అంటే జీలకర్ర అని కూడా అంటారు కలోంజీ సీడ్స్ అంటే ఇస్తారు మనం మనకి షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మెంతులు మెంతులు కూడా మనకి చలవగా ఉంటుందని ఆయిల్లో వేసుకుంటూ ఉంటారు కదా అండ్ అలోవెరా అలోవెరా జెల్ అలాంటిది వేసుకోకూడదు అలోవెరానే వేసుకోవాలి అండ్ ఇవి గుంటర్ ఆకులు అంటే బృంగ్రాజ్ అంటారు కదా అదే ఆ ఆకులు తడి లేకుండా తీసుకోవాలి అండ్ ఇది ఉసిరి అండి ఇది నేను ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను రాతి ఉసిరికాయలు తెచ్చుకోండి దాన్ని అవి ముక్కల కోసం ఎండపెట్టి మిక్సీలో పౌడర్ చేసుకున్నాను అండ్ కొబ్బరి నూనె మీరు ముక్కలు ఆడించిందైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఆయిల్ తీసుకోవాలి పారాషూట్ తీసుకున్నా పర్లేదు అందులో మనం ఇలా మందార పువ్వులని వేసుకోవాలి ఫస్ట్ మందార పువ్వులని వేసుకున్న అందులో కలకరాకు కూడా వేసేసాను వాటిని బాగా ఆయిల్లో మునిగేలా కలుపుదాం ఇది ఓన్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి చాలామంది చాలా బ్రాండ్స్ అవి కొంటూ ఉంటారు వాటికంటే ఇది మన ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది చాలామందికి గుంటగలగరా అది దొరకకపోవచ్చు దొరకకపోయిన వాళ్ళు మనకి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తున్నారు అవి కాకుండా ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అలోవేరా కలోంజీ అండ్ మెంతులు అవి కూడా వేసుకున్నాం అలోవేరా మనకి తీసుకునేటప్పుడు దాని చుట్టూ ముళ్ళులా ఉంటాయి కదా అవన్నీ తీసుకుండి ఎల్లో కలర్ వస్తూ ఉంటుంది అది కట్ చేసిన వెంటనే ఎల్లో అంతా కూడా తీసేయాలి జిగురుగా వస్తుంది అదంతా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోండి అప్పుడు అవి మొక్కలుగా కట్ చేసుకోండి మొక్కలుగా కట్ చేసిన వాటిని కూడా మనం వేసుకోవాలి మనకి టైం ఎప్పుడు తీసుకుంటుంది అంటే ఎక్కువగా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ అలోవెరా ముక్కలు ఉన్నాయి కదా అవి అందులో వాటర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదంతా కూడా అందులో బాగా వేగిపోవాలన్నమాట కొబ్బరి నూనెలో అలోవెరా ముక్కలు అవన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనకు తెలుస్తాయి అందులో వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది అనేసి వాటర్ ఉంటే మనకి పని చేయదండి ఆయిల్ వాటర్ ఉంటే త్వరగా పాడైపోతుంది అండ్ హెయిర్ కూడా డాండ్రఫ్ పట్టేస్తుంది వాటర్ ఉండకూడదు అంటే అలోవరా పీసెస్ అవన్నీ కూడా బాగా వేగాలి ఇప్పుడు అందులో ఉసిరి పొడి కూడా వేసేసుకుంటున్నాను ఈ ఉసిరి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ అది పట్టదండి ఎక్కువ ఉసిరి కూడా మన హెయిర్కి చాలా మంచిది కదా పచ్చి ఉసిరికాయ కూడా మనకి పేస్ట్ చేసి హెయిర్ హెయిర్కి ఏదన్నా అప్లై చేసుకున్నా కానీ చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ అండ్ ఇంటేక్ కూడా తీసుకున్నా మంచిదే ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి రాతి ఉసిరికాయలు తీసుకుండి వాటిని ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టుకుండి అవి ఎండిపోయిన తర్వాత మిక్సీ పడితే పౌడర్ అవుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుండి దాంట్లో ఇదంతా చల్లారిన తర్వాత ఆయిల్ తీసుకోవాలి వడపోసేసి దాన్ని ఏదైనా గ్లాస్ జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేస్తున్నాను మనకి తలనొప్పికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా లేకపోతే గ్రే హెయిర్ ఎక్కువగా వస్తున్నా సరే ఈ ఆయిల్ అయితే యూస్ చేయవచ్చు మనం ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు బ్రింగ్ రాజ్ అవి లేకపోతే వేపాకని అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇది వీక్లీ ట్రైజర్ ట్రైజర్ యూజ్ చేయొచ్చు లేదా నైట్ టైమ్ అప్లై చేసుకుని మార్నింగే హెడ్ బాష్ అండి హెయిర్ అయితే చాలా నరిషింగ్గా ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా వస్తుంది హెయిర్ అంతా కూడా వైట్ హెయిర్ కూడా తగ్గుతుంది అంటే వచ్చింది తగ్గకపోయినా వచ్చేదాన్ని ప్రివెంట్ చేస్తుంది తగ్గిస్తుందండి ఆయిల్ రెడీ మనం స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులన్నా అలాగే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్